భారతీయ జనతా పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా నేనున్నాను, ఎన్డీఏ కూటమి తరపున ఇది ప్రధానమంత్రి అభ్యర్థిగా నేనున్నాను. మరి మేమే గెలుస్తామంటున్నటువంటి ఐఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరు, ప్రధాని అభ్యర్థి ఎవరు అని నరేంద్ర మోడీ వేసిన ప్రశ్న వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందిగ్ధ వాతావరణాన్ని తెలియజేస్తుంది. ఎవరు నాయకుడు అనేది తేల్చుకోకుండా అందరూ నాయకులే అన్నటువంటి రూట్లో ఉంటే మరొక సంకీర్ణ శకం కావాలని ప్రజలు కోరుకుంటారా? అలా కోరుకోకూడదన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ ప్రశ్న వేసి దానికి తాజాగా జైరాం రమేష్ స్పష్టత ఇచ్చారు. ఏంటి అంటే గెలిచిన 24 గంటల లోపు ప్రధాని అభ్యర్థిని తేలుస్తామని. అంటే అర్థమేంటి? కాంగ్రెస్ పార్టీనే తెలుస్తుందని. ఇప్పుడు ఐఎన్డిఐఏ కూటమికి ఎవరూ హెడ్ లేరు, కాంగ్రెస్ పార్టీని హెడ్, మల్లికార్జున్ ఖర్గేనే హెడ్. వాస్తవంగా యూపీఏ చైర్పర్సన్గా బయటి వాళ్ళని ఇవ్వాలనుకున్నారు, తర్వాత అది ఐఎన్డీఐఏ కూటమిగా పెట్టినప్పుడు అనుకున్నారు. తీరా చూస్తే అదేమీ లేకుండానే సాగిపోయినటువంటి వైనం. కాంగ్రెస్ చేతులలో కూటమి, కాంగ్రెస్తో జట్టు కట్టినటువంటి కూటమి కాబట్టి రాహుల్ ప్రధాని అభ్యర్థి అని పరోక్షంగా తేల్చి చెప్పినట్టయింది కాంగ్రెస్ పార్టీ.